ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 8వ తేదీ, శ్రీ శోభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, గురువారం, తిది త్రయోదశి. ఉదయం 9:35 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి 1:49 వరకు. అమృతకాలం రాత్రి 7:41 నుంచి 9:13 వరకు. వర్జ్యం ఉదయం 10:31 నుంచి 12:02 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:36. దుర్ముహూర్తం ఉదయం 10:32 నుంచి 11:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:08 నుంచి 3:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. సూర్యోదయం ఉదయం 6:43. సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈరోజు విశేషం మాస శివరాత్రి. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. అసలు శివరాత్రి అంటే శివుని జన్మదినం అని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయకారకుడు, లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమా మనస్సో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండడం వలన, వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయాన్ని కోల్పోవడమో, చంచల స్వభావాలుగా మారడమో, మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమస్యల్లో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణాలకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు ఘడియలలో కొందరి ఆరోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా సంభవించడానికి కారణమిదే అని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా, మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసం ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు తాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాదికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసాన్ని భక్తులకు పంచితే వృత్తి అంశంలో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆటంకాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు వస్త్రదానం చేస్తే మంచిది. ఈ పవిత్రమైన రోజున ఎవరైతే భక్తులు స్వచ్ఛమైన మనస్సుతో ఉపవాసం ఉంటారో, ఎలాంటి కల్మషం మనస్సులో లేకుండా పూజిస్తారో, అలాంటి వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాదు, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవివాహితులకు కోరుకున్న భాగస్వామితో కళ్యాణం జరుగుతుంది. 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ పరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను త్వరగా పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. ఆదాయ పరంగా కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. విజయం లభిస్తుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రతిదీ ఆలోచించి చేయండి. గృహంలో శుభాలు జరుగుతాయి. అవరోధాలు పెరుగుతాయి. ప్రయత్నాలు కొనసాగించండి. బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. మొహమాటం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. శుభవార్తను వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. గత కొన్ని రోజులుగా పెండింగ్లో పెట్టిన పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇళ్ళు కానీ, స్థలం కానీ కొనే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు ఈరోజు తిరిగి ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మికత పెరిగి ఆలయాలను సందర్శిస్తారు. పురాణ పారాయణం చేయడం మీకు మంచి ఆలోచనలను ఇస్తుంది. వృత్తి నిపుణులు కొత్త కొత్త ప్రయోగాలు చేసి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్నేహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు.
మీ స్థిరాస్తి యొక్క విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు కూడా అధికంగా ఉంటాయి. అభివృద్ధితో పాటు పెట్టుబడులలో ధనలాభం ఉంటుంది. రోడ్డు ప్రయాణాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈశ్వర ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. తప్పకుండా శుభవార్తను వింటారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. సతీమణితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కాలం కలిసి వస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ధర్మ మార్గంలో చేసే పనులు కీర్తినిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ఇంటి వాతావరణం ఆనందప్రదంగా ఉంటుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి. ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది. మొదలుపెట్టిన పనులకు ఆటంకాలు ఉన్నా స్నేహితుల సహాయం ద్వారా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. కామర్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను ఉత్సాహంగా నెరవేరుస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తెలివిగా వ్యవహరించాలి. చాకచక్యంగా వాటిని పరిష్కరించండి. తగినంత శ్రమ అవసరం. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక యోగం బాగుంది. వ్యాపార విజయం ఉంది. అటు తగిలేవారు ఉంటారు. కలహాలకు అవకాశం ఇవ్వకండి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతారు. ఎప్పటినుంచో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యాపారాలు విస్తరిస్తారు. సన్నిహితులతో ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. కాలానుగుణంగా ముందుకు సాగాలి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్న కొన్ని సమస్యలు తీరుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కలిగి ఆదాయం పెరుగుతుంది. ఇంట బయట పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు అన్ని విధాలా సహకరించి వ్యాపారం యొక్క లాభాలు పెంచుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. విష్ణు స్మరణ శ్రేయోదాయకం. కొత్త విషయాలు తెలుస్తాయి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా సాగిపోతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యత ఏర్పడుతుంది. నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో మాటకు చేతకు విలువ ఉంటుంది. అత్యంత శ్రేష్టమైన కాలం. ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా లాభపడే సూచనలు ఉన్నాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. విజ్ఞానపరంగా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. భూ గృహ లాభాలు ఉన్నాయి. చేదు అనుభవాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల వల్ల శాంతి లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆఫీసులో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో ఏ ప్రయాసాలు తప్పవు.
ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులకు శ్రమ మిగులుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఈరోజు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనలబ్ధి ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం. నూతన వస్తు వాహన ఆభరణ లాభాలు పొందే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. శుభవార్తలు అందుకోవడంతో పాటు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార ఉద్యోగాలు చాలా వరకు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయానికి వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. విజయ అవకాశాలు పెరుగుతాయి. ఆత్మీయులు చెప్పిన సలహాలను పాటించండి. అడుగడుగునా అవరోధాలు ఉన్నాయి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇంట బయట సాధారణ పరిస్థితులే ఉంటాయి. మనోబలం చాలా వరకు రక్షిస్తుంది. ఏకాగ్రతతో ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శాంతి చేకూరుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీరు మొదలుపెట్టి పూర్తి చేయడానికి కష్టంగా ఉన్న పనుల్లో బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కోర్టు కేసులు అనుకూలంగా ముందుకు సాగుతాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో మిత్రుల సూచనలు సలహాలు తీసుకోవడం మంచిది. ఐటీ వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. ఇష్ట దైవారాధనతో శక్తివంతులవుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. శుభప్రదమైన ఫలితం ఉంటుంది. అభీష్టం సిద్ధిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. గౌరవ మర్యాదలతో కాలం గడుస్తుంది. ఆశయ సాధనలో విజయం సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దేవాలయ దర్శనాలకు వెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. వృత్తి నిపుణులకు పర్వాలేదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. దూర ప్రయాణ సూచన ఉంది. చంద్రశేఖర అష్టకం చదవాలి. లక్ష్మీ ఆరాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశికి శుభప్రదంగా కాలం గడుస్తుంది. ఆదాయం లభిస్తుంది. దైవ బలం విశేషంగా ఉంది. అనుకున్నది లభిస్తుంది. అపారమైన తెలివితేటలు ఉంటాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు లభిస్తుంది. ఆదరణ పెరుగుతుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆస్తి ధనలాభ సూచనలు అందుతాయి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.
కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకోవడంతో పాటు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయాలి. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. విద్యార్థులు దృష్టి పెట్టి చదవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అంతా మంచిగానే ఫలితాలు ఉన్నప్పటికీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మనోబలం కోసం చంద్రధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. శక్తియుక్తులతో విజయం లభిస్తుంది. ధర్మం కాపాడుతుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో బాగా పలుకుబడి పెరుగుతుంది. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశయం తప్పక నెరవేరుతుంది. క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అవసరాలకు ధనం అందుతుంది. భూ గృహ లాభాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఒక మేలు చేకూరుతుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మీకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు కలుగుతాయి. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆస్తుల కొనుగోలు విషయంలో ఎవరికీ హామీ ఉండవద్దు. డాక్టర్లు లాయర్లు వారి వృత్తిలో పురోగతి చెందుతారు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది వరకు మీ దగ్గర అప్పు తీసుకున్న వారు మీ బాకీ తీర్చేస్తారు. మీరు మొదలుపెట్టిన పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. పెట్టుబడులకు ఇది సరైన రోజు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఈరోజు స్వల్ప నష్టాల సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. మీ మంచితనాన్ని ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అవసరాలకు ధనం అందుతుంది. ఖర్చు పెరుగుతుంది. సొంత నిర్ణయంతో పైకి వస్తారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు తప్పక పాటించండి. శత్రువుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు వారి నైపుణ్యాలను పెంచుకొని 100% ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. స్నేహితులు మీకు అవసరమైన విషయాల్లో సహాయం అందచేస్తారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వయం ఉపాధి వారికి ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రాజకీయాలు సామాజిక సేవా రంగాల వారికి పనులు సజావుగా సాగి వ్యాపార విస్తరణలు చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించండి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో ఇచ్చే లక్ష్యాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక కార్యక్రమాలను ఈరోజు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులకు ఈరోజు సమయం బాగుంది. పరీక్షల కోసం బాగా కష్టపడి చదవాలి. మొదలుపెట్టిన అన్ని పనుల్లోనూ పూర్తి విజయం సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఖ్యాతి పెరుగుతుంది. మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటారు. శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. కృషి ఫలించి విజయం వరిస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం లభిస్తుంది. సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. సంతృప్తినిచ్చే విధంగా భవిష్యత్తు ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు.
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు లేదు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఊహించని ఆదరణ ఎదురవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాల సమయం బాగుంటుంది. ఈరోజు బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రశాంతత లభిస్తుంది. దైవ చింతనతో పాటు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి కాస్తంత అనుకూలంగా ఉంది. అదృష్టకాలం నడుస్తోంది. లాభదాయకంగా ఫలితాలు ఉంటాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. యశస్సు పెరుగుతుంది. విజయం లభిస్తుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అర్హతను పెంచుకుంటూ ముందుకు సాగాలి. అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ధనయోగం ఉంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. స్నేహితులను కలుసుకుని విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకుని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇళ్లు మారే అవకాశం ఉంది. ఈరోజు శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. స్వల్ప ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేసిన పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కొంతమంది వ్యక్తులను కలుస్తారు. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారు అనుకున్నది సాధిస్తారు. అదృష్ట యోగం పడుతుంది. ప్రయత్నానికి తగిన ఫలితం ఉంటుంది. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మనసులోని కోరిక కార్యరూపం దాలుస్తుంది. ఆధ్యాత్మికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వాహన యోగం ఉంది. ఉద్యోగ పరంగా గుర్తింపు లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్వయం ఉపాధి నిపుణులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశం అందుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికి ఏ విషయంలోనూ హామీలు ఇవ్వవద్దు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వాహన యోగం ఉంటుంది. నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మహాలక్ష్మీ ధ్యానం శుభదాయకం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.